చెరపకురా చెడేవు ఒక ఊళ్ళో ఒక పేద ముసలివాడు ఉండేవాడు వాడికి పాపయ్య కన్నయ్య అని ఇద్దరు కొడుకులు వారికి ఉన్న ఆస్తి కొద్దిపాటి ఇళ్ల స్థలము కొన్ని కోళ్లు ఒక కుక్క మాత్రమే ముసలివాడు చనిపోతూ తన కొడుకులిద్దరినీ పిలిచి నాయనలారా నా అనంతరం మీరిద్దరూ తగాతాలు పడకుండా మనకున్న కొద్దిపాటి ఆస్తిని పంచుకొని సుఖంగా బ్రతకండి ఒకరినొకరు మోసం చేసుకోవద్దు అని హితబోధ చేశాడు అన్నదమ్ములు కూడా అలాగే చేస్తామని అన్నారు తండ్రి చనిపోయిన తరువాత వాళ్ళు తమ ఇళ్ల స్థలాన్ని చెరీసగం పంచుకొని చెరొక గుడిసే వేసుకున్నారు పెద్దవాడైన పాపయ్యకు కోలన్నన్నింటినీ తానే కాజెయ్యాలి అన్న దుర్మార్గపు ఆలోచన కలిగింది కుక్కను మేపటం శుద్ధ దండగా కోళ్లైతే అవి పెట్టే గుడ్లు అమ్ముకొని త్వరలోనే బోలెడంత డబ్బు పోగు చేయొచ్చునని అతను ఆలోచించాడు ఈ ఆలోచనతో అతను తమ్ముడైన కన్నయ్యతో తమ్ముడు నాన్న మన ఇద్దరినీ తగాదాలు లేకుండా ఆస్తిని పంచుకోమన్నాడు కదా అందుచేత కోళ్లను నాకిచ్చి వాటికన్నా ఎన్నో రెట్లు విలువైన కుక్కలను నువ్వు తీసుకో దాని సహాయంతో నువ్వు ఎంతైనా సంపాదించుకోవచ్చు ఏమంటావు అని అన్నాడు అమాయకుడైన కన్నయ్య అందుకు సంతోషంతో అంగీకరించి తన వాటా కింద కుక్కను తీసుకున్నాడు మర్నాటి నుంచి పాపయ్య కోళ్లను పెంచుతూ అవి పెట్టే గుడ్లు అమ్ముకొని సుఖంగా జీవించసాగాడు కన్నయ్యకు మాత్రం తాను ఎలా బ్రతకాలన్న సమస్య త్వరలోనే ఎదురైంది అతను తినటమే కాక కుక్కకు కూడా తిండి పెట్టాలి అందుచేత అతను కుక్కను తీసుకుని అడవిలో వేటకు వెళ్ళాడు కుక్క సహాయంతో అతను ఒక లేడీని కొట్టి దాన్ని తీసుకుపోయి పట్నంలో మంచి ధరకు అమ్మేసి తనకు కావలసిన సరుకులన్నీ తెచ్చుకున్నాడు ప్రతిరోజు కన్నయ్య ఇలాగే అడవికి వెళ్లి ఏదో ఒక జంతువును వేటాడి పట్నంలో అమ్ముకొని త్వరలోనే చాలా డబ్బును సంపాదించాడు అది చూసి పాపయ్యకు కన్నయ్య మీద అతని కుక్క మీద అమితమైన అసూయ పట్టరాని ద్వేషం కలిగింది ఎలాగైనా ఆ కుక్కను చంపేయాలని అతను నిశ్చయించుకున్నాడు సాయంత్రం వేళ కన్నయ్య ఏటో వెళ్ళిన సమయం చూసి పాపయ్య గబగబ అన్నంలో విషం కలిపి కుక్కకు పెట్టి చప్పున తన ఇంట్లో దూరి తన పనులు ఏవో చేసుకోసాగాడు కుక్క విషపుటన్న మిముడ్చుకోలేక తూలుతూ పాపయ్య ఇంటి వెనుక్కు వెళ్ళి అక్కడ తిన్నదంతా వాంతి చేసుకొని పెద్దగా మూలుగుతూ కన్నయ్య ఇంటికి వచ్చి పడుకుంది తరువాత కొద్దిసేపటికి పాపయ్య కోళ్ళు అటుగా వచ్చి కుక్క వాంతి చేసుకున్న అన్నమంతా తినేశాయి చీకటి పడుతూ ఉండగా పాపయ్య తన కోళ్లన్నంటిని గూట్లోకి తోలేశాడు మర్నాడు తెల్లవారుతుండగా పాపయ్య నిద్రలేచి కనకయ్య కుక్క ఈ పాటికి చనిపోయి ఉంటుందని అనుకున్నాడు కానీ అప్పుడే తన కుక్కను వెంటబెట్టుకొని వేటకు బయలుదేరుతూ కనకయ్య అతనికి కనిపించాడు కుక్క ఇంకా బ్రతికే ఉన్నందుకు ఆశ్చర్యపోయి పాపయ్య తన కోళ్లను మేతకు వదలటానికని గూడు దగ్గరికి వచ్చేసరికి తన కోళ్లన్నీ చచ్చిపడి ఉండటం పాపయ్యకు కనిపించింది ఇలా చరపకురా చెడేవు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు జి సాంబిరెడ్డి అలాగే మరొక మంచి కథ వెర్రి పిల్ల ఒక గ్రామంలో ఒక గృహస్థుకు వెర్రిబోగుల కూతురుండేది ఆ పిల్లవాగుడు వింటే ఎవరూ చేసుకోరు అందువల్ల ఆమెకు సంబంధం కుదరటం చాలా కష్టమైంది ఎవరన్నా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నోరు మూసుకోమని తల్లిదండ్రులు నయాన భయాన ఎంత చెప్పినా లాభం లేకుండా పోయింది ఒకరోజున ఎవరో పెళ్లి చూపులకు వస్తున్నారని తెలిసి తల్లి ఆ పిల్లను ముస్తాబు చేసి ఆమె మాట్లాడకుండా చేద్దామని చూడమ్మా ఈ తమలపాకులు నీ దగ్గర ఉంచుకొని పెళ్లి కొడుకు గడపలోపలికి రాగానే వీటిని నోట్లో వేసుకో నట్టింట్లోకి రాగానే నములు మళ్ళీ గడప దాటి వెళ్ళిపోయాక ఉమ్మే అని అన్నది కొంతసేపటికి పెళ్లి చూపలకు వచ్చిన వాడు గడపలోపలికి అడుగుపెట్టాడు అది చూసి వెర్రిబోగల పిల్ల గడపలోపలికి వచ్చాడే నోట్లో వేసుకోనా అని కేకపెట్టింది ఈ మాట విన్న పెళ్లి కొడుకు కాస్త బెదిరిపోయి నట్టింట్లోకి వచ్చాడు నట్టింట్లోకి వచ్చాడు నములుతున్న అన్నది వెర్రిబోగుల్ది ఈ మాటకు హడలిపోయి వాడు బయటికి పరిగెత్తాడు గడప దాటాడే ఉమ్మేయనా అని వెర్రిబోగుల పిల్ల మళ్లీ కేక పెట్టింది పెళ్లి కొడుకు వెనక్కు తిరిగి చూడకుండా పారిపోయాడు ఈ విధంగా వెర్రిపిల్ల అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు వల్లూరు మకురుతనానికి మందు అరేబియా దేశంలో ఒక భూస్వామి ఉండేవాడు ఆయనకు పశు పక్షాదుల భాషలన్నీ తెలుసు ఆయన వద్ద ఒక గుర్రము ఒక ఎద్దు ఉండేవి ఒకనాడు ఎద్దు గుర్రం ఉండే కొట్టంలోకి తొంగి చూసింది అది చాలా పరిశుభ్రంగా ఉన్నది ఎద్దు గుర్రంతో తమ్ముడు జన్మ అంటే నీదే జన్మ నీకు పని తక్కువ సుఖమైన భోజనం నాదంటావా గొడ్డు చాకిరి పొలంలో రొచ్చులో పని చెత్త తిండి తినాలి అని అన్నది ఆ మాట విని గుర్రం అన్న నేను చెప్పినట్టు చేస్తే నువ్వు సుఖపడిపోతావు నిన్ను పొలం దున్నటానికి తీసుకుపోతే కింద పడిపోయి లేవకు నాలుగు కొట్టినా సరే అలాగే ఉండు తరువాత మేత వేస్తే తినకు నీకు జబ్బు చేసిందనుకొని యజమాని నీకు విశ్రాంతి ఇచ్చి తినటానికి చిక్కుళ్ళు పచ్చిగడ్డి వేస్తాడు హాయిగా మూడు రోజుల పాటు మంచి భోజనము విశ్రాంతి లభిస్తాయి అని అన్నది జంతువుల భాష తెలిసిన యజమాని రెండింటి సంభాషణ విన్నాడు ఆ రాత్రి మేత వేస్తే ఎద్దుదాన్ని ముట్టలేదు మర్నాడు పొలానికి తీసుకుపోయి కాడిగడితే కూలబడిపోయి జబ్బుగా ఉన్నట్టుగా కనిపించింది యజమాని తన పనివాళ్లతో ఎద్దును తీసుకుపోయి గుర్రాన్ని పట్టుకురండి అని అన్నాడు గుర్రం రోజల్లా పొలం పని చేసి చెడి ఇంటికి తిరిగి వచ్చింది తమ్ముడు నీ పుణ్యమా అంటూ నేను రోజల్లా చక్కగా విశ్రాంతి తీసుకున్నాను అన్నది ఎద్దు గుర్రంతో మర్నాడు కూడా యజమాని గుర్రం చేతనే పొలం పని చేయించాడు కాడి ఒరుసుకొని దాని మెడంతా పుండు పడింది అలవాటు అలవాటులేని పనిచేసి ఒళ్లంతా హోనమైంది అది పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తూనే అన్న కొంచెం జాగ్రత్తగా ఉండు రేపు కూడా నువ్వు లేచి పని చేయలేకపోతే యజమాని నిన్ను కసాయివాడికిచ్చి నీ తోలుతో కొత్త చెప్పులు చేయించుకుంటానని పనివాళ్లతో అంటున్నాడు తరువాత నీ ఇష్టం అని ఎద్దుతో అన్నది ఈ మాటకు ఎద్దు కంగారుపడి రేపటి నుంచి నేను పొలం పనిలోకి వెళ్తాను రెండు రోజులు విశ్రాంతి తీసుకున్నాను కదా అని అన్నది ఈ సంభాషణ కూడా యజమాని చెవిన పడింది మర్నాడు ఉదయం తన యజమానిని చూస్తూనే ఎద్దు తోక ఆడించి చెంగు చెంగున ఎగరసాగింది అది చూసి యజమాని పొట్ట చక్కలయ్యేటట్టుగా నవ్వసాగాడు ఆ సమయంలో ఆయన సమీపంలోనే ఉన్న ఆయన భార్య ఎందుకా నవ్వు అంత హాస్యం ఏం జరిగింది అని అన్నది అది రహస్యం చెప్పటానికి వీల్లేదు అన్నాడు భర్త నన్ను చూసే నవ్వుతున్నావు అందుకే చెప్పటం లేదు అన్నది భార్య నిన్ను చూసి కాదు నవ్వుతున్నది అది వేరే విషయం అన్నాడు భర్త ఏ విషయమైనా కానీ నాకు వెంటనే చెబుతావా చెప్పవా అని భార్య మూర్ఖించింది చెబుతానులే ఎలా చెప్పక చేస్తానా ఎలా చెప్పమంటావు అని అన్నాడు చచ్చినా సరే నాకు ఆ రహస్యం ఏమిటో చెప్పి తీరాలి అన్నది భార్య ఆమె పోరు పడలేక తన నవ్వుకు కారణమేమిటో ఆమెకు చెప్పి చచ్చిపోవటానికి నిశ్చయించుకొని భర్త తన బంధువులనందర్నీ ఆహ్వానించాడు మర్నాడు ఉదయం బంధువులంతా సావిట్లో సమావేశమయ్యారు కాలకృత్యాలు తీర్చుకొని ఇప్పుడే వస్తా అని భూస్వామి బయటికి వెళ్ళాడు బయట ఆయిన కుక్క ఒక కోడిపుంజు ఉన్నాయి పురుగులేరుకు తింటున్న కోడిపుంజుని చూసి కుక్క ఒక వంక మన యజమాని చావటానికి సిద్ధంగా ఉంటే నీకు చీమ కుట్టినట్టన్నా లేదా అని అడిగింది కోడిపుంజు తలెత్తి మన యజమాని చావటం దేనికి అని కుక్కను అడిగింది కుక్క దానికి సంగతంతా చెప్పింది మన యజమానికి కొంచెం కూడా బుద్ధి లేదు నాకు యాభై పెట్టలున్నాయి వాటిని ముద్దు చేసినప్పుడు ముద్దు చేసిన మగురుతనం చేస్తే ఒళ్ళు వాయగొడతాను ఒక్క భార్య ఉండి కూడా మన యజమాని ఆమెడ ఆటలు సాగనీయటమేమిటి అన్నది కోడిపుంజు భూస్వామి ఈ సంభాషణ కూడా విన్నాడు అతను ఇంటికి వచ్చేటప్పుడు రెండు చింతబరికలు విరిచి తెచ్చుకొని నువ్వు అడిగిన రహస్యం చెబుతాను లోపలికిరా అని తన భార్యను లోపల గదిలోకి తీసుకుపోయి ఆ చింతబరికలతో వీపు చెట్లగొట్టాడు అమ్మో బాబో నాకు నీ రహస్యం వద్దు బ్రతికుండని అని భార్య కాళ్లావేళ్లా పడ్డాక కొట్టటం ఆపేశాడు ఇద్దరూ బంధువులున్న చోటికి వచ్చారు నా భార్య కోరిక తీర్చాను కావాలంటే ఆమెను అడగండి అన్నాడు భర్త బంధువులంతా పరమానందం చెంది ఆ పూట కుడిచి వెళ్లిపోయారు ఆ తరువాత భూస్వామి భార్య తన భర్త దగ్గర ఎన్నడూ మకురుతనం చెయ్యలేదు ఈ విధంగా మకురుతనానికి మందు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు ఆర్ సత్యనారాయణ నిద్రపట్టని రాజు పూర్వం ఒక రాజుకు అష్టైశ్వర్యాలు ఉండేవి ఆయన నివసించే భవనం చుట్టూ పూలతోట ఉండేది అందులో ఏడాది పొడుగునా చక్కని పూలు పూసేవి ఆ తోటకు అవతల అడవి ఉండేది అందులో ఆయన తప్ప మరెవరో వేటాడరాదు ఏ సుఖాలకు లోటులేని ఆ రాజుకు ఒక్క సుఖం లోపించింది అదేమిటంటే నిద్ర సుఖం ఆయనకు నిద్ర వచ్చేది కాదు నిద్ర సుఖం లేని వాడికి మరే సుఖము లేదని రాజు గ్రహించాడు నిద్ర రాకపోవటం అన్నది ఒక పెద్ద జాడ్యమని ఆయనకు తోచింది ఆ జాడ్యానికి ఆయన ఎన్ని చికిత్సలో చేయించుకున్నాడు కాని ఒక్క చికిత్స పనిచేయలేదు దూరదేశాల నుంచి ఎందరో ఘనవైద్యులు వచ్చి మందులిచ్చారు అందువల్ల కూడా ప్రయోజనం లేకపోయింది రాజు ఒక రాత్రి అంతా పక్క మీద అటూ ఇటూ పొర్లి జీవితంతో విసిగిపోయాడు ఆయన తెల్లవారగానే లేచి సామాన్యుడి దుస్తులు ధరించి ఎవరికీ చెప్పకుండా అడవిలోకి వెళ్ళిపోయాడు కొంత దూరం వెళ్లేసరికి రాజుకు ఏదో చెప్పుడు వినిపించింది ఆయన చిరాకు పడుతూ కాలిబాటలు వెమ్మడి ఆ ధ్వని వచ్చిన దిక్కుగా ఒక ఒకచోట ఒక మనిషి గొడ్డలితో ఒక చెట్టును కొడుతూ ఉన్నాడు రాజుకు ముందు వినిపించిన చప్పుడు అదే చెట్టు కొట్టే మనిషి శరీరమంతా చెమట దిగకారుతూ ఉంది అతను చేసే పని చూస్తుంటే రాజుకు ఆశ్చర్యం కలిగింది పాపం ఎంత కష్టపడి పని చేస్తున్నాడు ఎండ జాస్తి అవుతున్నది కూడాను అని అనుకున్నాడు రాజు కొంతసేపు అయ్యాక చెట్టు కొట్టేవాడు గొడ్డలి దించి నేల మీద పెట్టి మురికి బట్టతో చెమట తుడుచుకొని నేల మీద వెల్లికిలా పడుకొని హమ్మయ్య అని అనుకున్నాడు తరువాత ఆ మనిషి పక్కకు పొర్లుతూ రాజుని చూశాడు ఎవరో తనకేసి తేరిపార చూస్తుండటం కళ్ళపడగానే ఆ మనిషి చప్పున లేచి కూర్చున్నాడు రాజు ఆ మనిషిని జాలితో చూసి చిరునవ్వు నవ్వుతూ నువ్వు చాలా అలసిపోయి ఉండాలి ఎంత తీవ్రంగా ఉన్నది కొంచెం విశ్రాంతి తీసుకో ఎండబారిన కొంచెం విశ్రాంతి తీసుకుంటే నీకు సుఖంగా ఉంటుంది అని అన్నాడు అయ్యా మొదట మిమ్మల్ని చూసి తనిఖీదారు దారు అనుకుని భయపడ్డాను మీ మాటలు వింటే మీకు శరీర శ్రమ అలవాటు లేనట్టున్నది అన్నాడు చెట్టుకొట్టేవాడు నిజమే అన్నాడు రాజు మీ బట్టలు శుభ్రంగా ఉన్నాయి అరిచేతులు మెత్తగా కనిపిస్తున్నాయి నా అరిచేతులు చూడండి ఎలా కాయలు కాశాయో మీరు దర్జీ పని చేస్తారేమో అని ఆ మనిషి అడిగాడు నేను దర్జీని కాను కానీ ఒక మాట చెప్పు ఇంత కష్టపడి పనిచేసినాక నీకు నిద్ర ఎలా పడుతుంది అన్నాడు రాజు ఇది పిచ్చి ప్రశ్నగా తోచి చెట్టుకొట్టేవాడు గట్టిగా నవ్వి నేను గంటల కొద్దీ నిద్రపోగలను నల్లులు కుట్టినా కాని తెలియదు అని అన్నాడు నేను నమ్మలేను అన్నాడు రాజు మీరు ఏమిటి నమ్మలేరు నాకే డబ్బుంటే వారం రోజుల పాటు నిద్రపోదును కాని పేదవాణ్ణి పనిచేస్తే కాని పొట్టగడవదు నేను కష్టపడితేనే నా భార్య బిడ్డలు వాకలితో మాడిపోతారు అని అన్నాడు ఆ మనిషి అదేవిధంగా నేను కష్టపడకుండా ఉంటే ఇంకా అంతే సంగతులు అని చెప్పాడు మన రాజుకు నిద్రపట్టదని నువ్వు వినలేదు అని రాజు అడిగాడు అదే నాకు వింతగా ఉంది ఆయనకి ఎలా లేదు అలాగా నాలాగా కష్టపడి పనిచేయనక్కర్లేదు పడుకోవటానికి ఆయనకు మెత్తటి పరుపులు ఉన్నాయి ఎందుకు నిద్రపోలేడు అని అన్నాడు ఆ మనిషి రాజు మాట్లాడలేదు చెట్టు కొట్టేవాడు లేస్తూ నేను కూర్చొని కబుర్లు చెప్పటానికి లేదు తనిఖీదారు చూశాడంటే పనిలో నుంచి తీసేస్తాడు అని గొడ్డలు తీసుకొని మళ్లీ చెట్టు చెక్కాడు ఆ మనిషి పనిచేస్తుంటే రాజు వింతగా చూసి రాజునై ఉండి నేను నిద్రపోలేకుండా ఉన్నానే ఈ కట్టెలు కొట్టేవాడు ఎలా నిద్రపోగలుగుతున్నాడో అని ఆశ్చర్యపోయాడు కొంచెంసేపు గడిచాక ఆయన ఆ మనిషితో నువ్వు ఆ నీడను పడుకొని నిద్రపో నువ్వు నిద్రపోవటం చూడాలని ఉన్నది అని అన్నాడు ఇంకా నయం సాయంత్రం లోపల ఈ పని పూర్తి కావాలి అన్నాడు చెట్టుకొట్టేవాడు దాన్ని గురించి భయపడకు నీ పని నేను చేసి పెడతాలే అంటూ రాజు ఆ మనిషి చేతిలో నుంచి గొడ్డలు తీసుకున్నాడు చెట్టుకొట్టేవాడు రాజుకేసి అనుమానంగా చూసి చెట్టు చెట్టునీడన పడుకొని మరుక్షణమే నిద్రపోయాడు చిత్రం ఒక లేదు దిండు లేదు వీడు ఎలా నిద్రపోతున్నాడో అని రాజు ఆశ్చర్యపోయాడు అయితే వాడి పని తాను చేయవలసి ఉన్నది కనుక రాజు గొడ్డలతో చెట్టు కొట్టసాగాడు త్వరలోనే ఆయనకు చెమట పట్టింది చొక్కా విప్పేయవలసి వచ్చింది చెట్టు కొట్టడం ఎలాగైతేనే పూర్తి అయ్యింది రాజు చేతులు బొబ్బలెక్కాయి నడుము చేతులు తీపు పెడుతూ ఉన్నాయి ఆయన వెళ్లి చెట్టు కొట్టేవాడి పక్కనే నేల మీద నడుం వాల్చాడు కొద్ది క్షణాల కల్లా ఆయన కళ్ళు బరివెక్కి మూసుకుపోయాయి ఆయన గాఢ నిద్రలో పడ్డాడు సాయంకాలమైంది ఏమే కూలీలు ఏమెంత పనిచేశారో చూస్తూ తనిఖీదారు అక్కడికి వచ్చి కూలివాడు మరొక మనిషి పక్కన పడుకొని గాఢ నిద్రలో ఉండటం చూసి లేవరా గాడిద అంటూ వాణ్ణి ఒక్క తన్ను తన్నాడు రాజు కళ్ళు తెరిచి చూసి ఎందుకలా గావు కేకలు పెడుతున్నావు వాణ్ణి నిద్రపోని అలిసి ఉన్నాడు అని అన్నాడు నువ్వేవడవు నాకు చెప్పడానికి నేను ఈ అడవికంతకి తనిఖీదారును అని అన్నాడు ఆ ఉద్యోగి పొగరుగా రాజుకు పట్టరాని ఆగ్రహం వచ్చింది త్రాష్టుడా వాణ్ణి లేపావో నీ గొంతు నలిపేస్తాను అని అన్నాడు పళ్ళు కొరుకుతూ తనిఖీదారు బెదిరి వెనక్కు తగ్గుతూ నేను మళ్లీ వచ్చి నీ అంతూ తేల్చకపోతే చూస్కో అని బెదిరించాడు ఈలోపుగా రాజభవనంలో రాజుగారు ఏమైపోయింది తెలియక పరివారం ఆయన కోసం వెతకసాగారు వారిలో కొందరు అడవిలోకి వచ్చి రాజును బెదిరిస్తున్న తనిఖీదారును చూసి ఏమయ్యా రాజుగారుగాని కనిపించారా అని అడిగారు రాజుగారి మాట ఏమో కాని ఇక్కడ రారాజు ఒక ఆయన దాపరించాడు అడుగో అంటూ మారువేషంలో ఉన్న రాజును చూపించాడు తనిఖీ దారు మృత్యులు రాజును గుర్తించి మహారాజా తమ కోసం రోజల్లా వెతుకుతున్నాం అని అన్నారు రాజు లేచి నిలబడి తన మృత్యులకు చెట్టుకొట్టిన వాణ్ణి చూపి మరి మనిషిని రాజభవనానికి తీసుకుపోయి తల్పం మీద పడుకోబెట్టండి తనంతట తాను లేచిన దాకా అతన్ని నిద్రపోనివ్వండి లేచాక కడుపు నిండా తిండి పెట్టండి ఈ మనిషి నా జబ్బుకు చికిత్స చెప్పాడు అని అన్నారు మర్నాడు కట్టెలు కొట్టేవాడు నిద్ర లేచాడు రాజు అతన్ని అడవికంతకు పెద్ద తనిఖీదారుగా చేసి చాలా సహాయం చేశాడు ఈ విధంగా ఈ కథ సమాప్తమైంది నిద్ర పట్టని రాజు అనే ఈ కథ మీకు నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను రాసిన వారు ఆర్ దాస్ కృష్ణలు ఒక గ్రామంలో ఒక ధనికుడికి శంకరం అని ఒకడే కొడుకు ఉండేవాడు అతను దూరగ్రామంలో గ్రామంలో ఉండే ఒక పేద ఇంటి పిల్లను ప్రేమించి పెళ్లి చేసుకుని కాపురానికి తెచ్చాడు తమ అనుమతి లేకుండా తమ ఇంటి కోడలైన విశాలాక్షి పట్ల అత్తమామలు ముభావంగా ఉంటూ వచ్చారు అత్తమామలు తనను గురించి దరిద్రపు పిల్ల అంటూ ఉండటం విశాలాక్షి అప్పుడప్పుడు విన్నది ఆమెకు పుట్టింటి క్షేమ సమాచారాలు శంకరం ద్వారానే తెలుస్తూ ఉండేవి తమ తండ్రికి తనను చూడాలని ఉన్నట్టు ఆమెతో శంకరం ఒకసారి చెప్పాడు ఆయనకు మంచి బట్టలు పంపి అవి కట్టుకొని తన ఇంటికి రమ్మని కబురు చెయ్యండి అని అన్నది శంకరంతో విశాలాక్షి విశాలాక్షి తండ్రి అల్లుడు పంపిన మంచి బట్టలు కట్టుకొని కొంతకాలానికి అక్కడికి వచ్చాడు శంకరం తండ్రి ఆయన్ను చూసి ఫలానా అనుకుని తెలుసుకొని ఏ విధమైన మర్యాదలు చెయ్యకుండా లోపలికి వెళ్ళి మీ నాన్న వచ్చాడు వసారాలో ఉన్నాడు అని తన కోడలితో అన్నాడు విశాలాక్షి వసారాలోకి వచ్చి తండ్రిని మామూలు కుశల ప్రశ్నలు వేసింది తమ సంభాషణ అంతా అత్తమామలు శ్రద్ధగా వింటున్నారని ఆమెకు తెలుసు అందుచేత ఆమె యుక్తిగా తన తండ్రిని నాన్న మన ఇన తీయకుండా గలగలామని అంటూ ఉన్నదా అని అడిగింది విశాలాక్షి పుట్టిల్లు ఇరికయింది గోడలు మాసి నల్లగా ఉండేవి వాటికి కిటికీలైన ఉండేవి కావు పైగా పైన కప్పిన తాటాకులు గాలికి కదిలి గలగలలాడేవి దానికేం తల్లి అది ఎప్పటిలాగే ఉంది అని అన్నాడు తండ్రి పొలాల్లో ఆపరాలు బాగా రాలుతున్నాయా మన వాళ్ళు వాటిని చక్కగా ఇంటికి తెస్తున్నారా అని కూతురు అడిగింది పాపం విశాలాక్షి పుట్టింటి వాళ్ళు పరిగేరుకొని జీవించేవాళ్ళు దానికేమమ్మ అంతా యథావిధిగా జరుగుతుంది అని అన్నాడు తండ్రి మూల ఉండే దంతాలు అలాగే ఉన్నాయా కొత్తవి ఏవి చేర్చలేదా అని కూతురు మళ్ళీ అడిగింది ఆమె దంతాలన్నది వెదురు కర్రలు కొత్తవి చేర్చటానికి చూస్తున్నాను అన్నాడు తండ్రి ఆకాశదీపం అలాగే ఉందా అన్నది కూతురు వాళ్ళ ఇంటి కప్పులో కంత ఉండేది దాన్ని వాళ్ళు ఆకాశదీపం అనేవాళ్ళు ఉన్నదమ్మా ఆకాశదీపాన్ని ఇంకా తీసేయలేదు అన్నాడు తండ్రి అమ్మ చేతికి అబ్బాయిల చేతులకు అమ్మాయిల చేతులకు ఉండే కెంపులు ఎలా ఉన్నాయి అని కూతురు అడిగింది అవి అలాగే ఉన్నాయి అన్నాడు తండ్రి విశాలాక్షి కెంపులన్నవి పనిచేస్తే తగిలే గాయాలు తండ్రి సమాధానాలు విని తన పుట్టింటి పరిస్థితి ఏమీ మారనందుకు విశాలాక్షి ఎంతో నీరసపడిపోయింది ఆమె అత్తమామలకు మటుకు తమ వియ్యంకుడు మంచి ధనికుడు అన్న అభిప్రాయం కలిగింది అత్తగారు చప్పున బయటికి వచ్చి మీ నాన్న వచ్చి ఎంతసేపైంది అలా కబుర్లు చెబుతూ కూర్చుంటున్నావేమే కాళ్ళు కడుక్కునేటందుకు నీళ్ళిచ్చి పలహారము అవి పెట్టు వెళ్ళు అని కోడలిని తొందర పెట్టింది విశాలాక్షి ఎత్తు పారింది ఆమె అత్తమామలు ఆమె తండ్రిని ఘనంగా చూడటమే కాక వెళ్ళేటప్పుడు ఆయనతో పాటు ఆయన కుటుంబం వారందరికీ మంచి మంచి బట్టలు అవి ఇచ్చారు శంకరం చాటుగా ఆయనకు డబ్బు కూడా ఇచ్చి పంపేశాడు ఈ విధంగా కుశల ప్రశ్నలు అని ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు సి రామశర్మ అలాగే మరొక మంచి కథ తాగుబోతు మాటలు ఒక ఊళ్ళో కట్టెలు కొట్టేవాడు ఒకడు ఉండేవాడు వాడు పచ్చి తాగుబోతు ఒకనాడు వాడు అడవిలో కట్టెలు కొడుతూ ఉండగా మిట్ట మధ్యాహ్నం వేళ వాడికి తగని దాహం వేసింది చాలాసేపు అడవి అంతా గాలించిన మీదట ఒక చోట రాళ్లగుట్టల మధ్య కోనేరు కనిపించింది వాడు దాహం తీర్చుకొని ఈ కోనేరంతా సారాయి అయిపోయి ఈ రాళ్లగుట్టలన్నీ మాంసం గుట్టలైపోతే తృప్తిగా తిని తాగి తల పగల కొట్టుకుని చచ్చిపోతాను కదా అని అనుకున్నాడు వనదేవత వాడి మాటల్ని విని వాడి నిజాయితీ పరీక్షించగోరి కోనేరంతా సారాయిగాను రాళ్లగుట్టలు మాంసం గుట్టలుగాను మార్చింది కట్టెలు కొట్టేవాడు పొట్ట పట్టినంత తిని సారా తాగి అక్కడే పడుకుని నిద్రపోయాడు దాకా వాడు నిద్రలేచి ఇంటికి బయలుదేరుతుంటే వనదేవత ప్రత్యక్షమై నీ కోరిక తీరింది కథ తల పగలగొట్టుకుని చచ్చావు కావేం అని అడిగింది భలే అమ్మా నమ్మక నమ్మక తాగుబోతు మాటలే నమ్మావో నువ్వు అంటూ వాడు ఇంటిదారి పట్టాడు ఈ విధంగా కేకే రావు రాసిన తాగుబోతు మాటలు అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినా అయితే లైక్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్